హాయ్ ఫ్రెండ్స్, యూత్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న రవితేజకు అటు మాస్లో కానీ ఇటు క్లాస్లో కానీ సూపర్ క్రేజ్ తెచ్చిపెట్టిన మూవీ భద్ర. మాస్ డైరెక్టర్ బోయపాటి ఫస్ట్ మూవీ. దిల్ రాజుకి హ్యాట్రిక్ మూవీ తెచ్చిపెట్టిన భద్ర రిలీజ్ అయ్యి నేటికి 17 సంవత్సరాలు. సో బోయపాటి గారు స్క్రిప్ట్ అంతా అయ్యాక పోసాని గారికి వినిపించగా ఈ సినిమా పక్కా హిట్ అవుతుంది అని అన్నారు తన రికమెండేషన్తో. సో ఈ సినిమా గురించి బోయపాటి గారు 3-4 హీరోలని సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ దిల్ రాజు కెరీర్లో కూడా ఇది ఒక మంచి హ్యాట్రిక్ మూవీ భద్ర. సో బోయపాటి గారు స్క్రిప్ట్ అంతా రెడీ అయ్యాక పోసాని గారి రికమెండేషన్తో సాంబా షూటింగ్లో ఉన్న ఎన్టీఆర్ని కలిసి ఈ కథ చెప్తే కొత్త డైరెక్టర్ కదా ఎలా తీస్తాడో ఏమో అని, తర్వాత మళ్ళీ ఏదైనా సినిమా చేద్దాం అని చెప్పారు. వెంటనే బోయపాటి గారు అల్లు అరవింద్ గారిని కలిసి అల్లు అర్జున్తో చేద్దామని కథ వినిపించారు. సో అయితే అప్పటికే బన్నీ ఆర్యా మూవీ చేస్తూ ఉన్నారు. సో దాని రిజల్ట్ వచ్చే వరకు ఏ మూవీ కమిట్ అవ్వకూడదు అనుకున్నాం అని అల్లు అరవింద్ చెప్పారు. సో ఆర్యా షూటింగ్లో ఉన్న దిల్ రాజు దగ్గరికి వెళ్ళి మంచి కథ ఉంది వినండి అని చెప్పారు. సో స్క్రిప్ట్ నాకు నచ్చింది, నెక్స్ట్ మూవీ నీతోటి అని చెప్పారు దిల్ రాజు. అండ్ నెక్స్ట్ హీరోగా ప్రభాస్ని కాంటాక్ట్ అయ్యారు బోయపాటి గారు. అండ్ ప్రభాస్ చక్రం మూవీకి ఎక్కువ డేట్స్ ఇచ్చారు, సో ఇప్పట్లో డేట్స్ కుదరవు అని చెప్పేశారు. అండ్ వెంటనే ఇక బోయపాటి గారు ఆలోచించగా అటు మాస్ ఇటు ఎమోషన్స్ కామెడీ పండించే హీరో రవితేజ గుర్తొచ్చారు. సో ఇక ఈ సినిమా రవితేజతో అనే ఫిక్స్ అయ్యారు. రవితేజకు కూడా కథ నచ్చేసింది. అండ్ ఈ సినిమాకి ఫస్ట్ రాజాని రవితేజ ఫ్రెండ్గా అనుకున్నారు, తర్వాత సందీప్ని తీసుకున్నారు. 4 నవంబర్ 2004 ఫంక్షన్ అన్నపూర్ణ స్టూడియో ఫంక్షన్లో భద్ర ఓపెనింగ్ జరిగింది. అండ్ ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి 5.5 crores. ఆడియో ప్రభాస్ అల్లు అర్జున్ చేతుల మీదుగా గ్రాండ్గా రిలీజ్ అయింది మే 2nd. సో ఈ మూవీలో మీరా జాస్మిన్ని సెలెక్ట్ చేసుకున్నారు హీరోయిన్గా. ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో ఎమోషనల్ లవ్ స్టోరీగా రూపొందిన భద్ర రవితేజకు మాస్లో లేడీస్లో ఫ్యాన్ ఫాలోయింగ్ని చాలా పెంచింది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్లో రవితేజ విరగదీశాడు. అండ్ ఇకపోతే కామెడీ గురించి సపరేట్గా చెప్పేదేముంది, ఫస్ట్ మూవీతోనే రవితేజకు బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చారు బోయపాటి శ్రీను గారు.